సో కవిత ఈడీ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్నారు ఆవిడ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇప్పుడు లేటెస్ట్గా నిన్న సీబీఐ వాళ్ళు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు సో పద్నాలుగు రోజులు రిమాండ్ అంటున్నారు అసలు ఏం చేద్దామని అది దానికి తోడు కవిత అంటే విచారానికి సపోర్ట్ చేయట్లేదు ఏమడిగినా నాకు తెలియదు అని అంటోంది అనేటువంటిది కూడా వార్తలు వినిపిస్తున్నాయి సిబిఐ వాళ్ళు ఏమో దాచిపెట్టే వంద కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టామని చెప్పి ప్రశ్నిస్తున్నారు అనేటువంటి వార్తలు దీని గురించి ఏంటి అసలు పూర్తి వివరాలు ఏంటి సౌత్ గ్రూప్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానమైన నిందితురాలు ఈవిడే సౌత్ సౌత్ గ్రూప్కి కింగ్ పిన్ ఈవిడే అని చెప్పేసి ఈడీ అలాగే సిబిఐ రెండు కూడా భావించింది ఈ క్రమంలో ఆవిడకి అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో వంద కోట్ల రూపాయలు ఈ మొత్తం డీల్ జరిగింది ఈ వంద కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పంపించారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది ఇవన్నీ కూడా ఈడీ విచారించింది ఎట్ ద సేమ్ టైం అదే కేసుని క్రిమినల్ యాంగిల్లో వాళ్ళు ఏమో ఫైనాన్షియల్ యాంగిల్లో ఈడీ క్రిమినల్ యాంగిల్లో సిబిఐ విచారించడానికి రెడీ అయింది సిబిఐ విచారణ ఎలా ఉంటుందంటే సిఆర్పిసి సెక్షన్స్ ప్రకారం ఉంటుంది అదేమో పిఎంఏఎల్ చట్టం ప్రకారం ఈడీ విచారణ వేరు సిబిఐ విచారణ వేరు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే సిబిఐ వాళ్ళు ఏంటంటే కేసు బుక్ చేసిన తర్వాత పలాన వాళ్ళు నేరం చేసే రా చేయలేదని నిర్ధారించాల్సినటువంటి బాధ్యత ఆ సంస్థ మీద ఉంటుంది ఈడీది అలా ఉండదు ఈడీ ముందు విచారిస్తుంది అది ఏం కావాలో అది ప్రొవైడ్ చేయాలి నిందితులు వాళ్లే నిరూపించుకోవాలి నిందితులు మేము తప్పు చేయలేదని నిరూపించుకోవాలి వాళ్లే ఓకే సో ఇది ఈ రెండు డిఫరెన్స్ ఈడీ కను సిబిఐకి సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఫస్ట్ సమన్లు ఇచ్చింది ఎవరు అని అంటే ఈడీ ఈడీ సమన్లు ఇచ్చింది ఎందుకు మనీ లాండరింగ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో అని ఇరవై ఐదు కోట్ల రూపాయలు గోవా అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా గోవాకి వెళ్ళి అనేది వాళ్ళ దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోపణ ఎవరిది ఈడీ సంబంధించి తర్వాత ఆ వంద కోట్ల రూపాయలు డీల్ జరిగింది కాబట్టి ఆ వంద కోట్లు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాయి ఆ పాలసీని మార్చినందుకు కేజ్రీవాల్ని అరెస్ట్ పెట్టారు అరెస్ట్ చేశారు ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అక్కడే ఉన్నాడు తర్వాత సుఖేశ్ చంద్రశేఖర్ అక్కడే ఉన్నాడు అపూర్వగా మారిన సుఖేశ్ చంద్రశేఖర్ తర్వాత అపూర్వం మారినటువంటి మాగుంట రాఘవ రెడ్డి బయట ఉన్నాడు రెడ్డి బయట ఉన్నాడు ఆడిటర్ బుచ్చుబాబు బయట ఉన్నాడు వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు బేస్ చేసుకొని విచారణ జరుగుతుంది కవిత ఏమంటారు నేను నేను నిరపరాధిని నేను కడిగిన ముచ్చేలాగా బయటకు వస్తాను దీంట్లో ఆధారాలు లేవు ఇది పొలిటికల్ ల్యాండరింగ్ కేసు మనీ లాండరింగ్ అది పొలిటికల్ ల్యాండరింగ్ కేసు ఇది కేవలం ఉద్దేశపూర్వకంగానే చేస్తూ ఉన్నారు వాంగ్లను బేస్ చేసుకొని మాత్రమే విచారణ చేస్తున్నారు అంతకు మించి ఆధారాలు లేవు అని చెప్పి ఆవిడ చెబుతున్నారు ఈడీ ఏం చెప్తుంది సెల్ ఫోన్లు ఇచ్చింది కవిత కానీ ఆ ఇచ్చిన సెల్ ఫోన్లో సమాచారం లేదు రీట్రీట్ చేసాము ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాము అవి ఫార్మేట్ చేసిన తర్వాత మాకు ఇచ్చింది కవిత దాదాపు మూడు వందల ఫోన్లు మార్చారు ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళు మూడు వందల ఐఫోన్లు మార్చారు దాంట్లో కవిత నెల రెండు రోజుల్లోనే దాదాపు పది పదిహేను ఫోన్లు మార్చారు ఇచ్చినటువంటి ఫోన్లోనేమో సమాచారం లేదు రీట్రీట్ చేస్తారు రావట్లేదు ఫార్మేట్ చేసి ఇచ్చారు ఫార్మేట్ చేయటమే నేరం కదా ఏమీ లేకపోతే ఫార్మేట్ ఎందుకు చేస్తారు అందుకే మేము అనుమానిస్తున్నాం కాబట్టి మా కస్టడీకే అని చెప్పి ఈడీ కస్టడీకి తీసుకున్నాం ఈడీ కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత ఆవిడ్ని తిహార్ జైలుకి తీసుకెళ్ళి తీహార్ జైల్లో పెట్టారు తీహార్ జైల్లో పెట్టిన తర్వాత సీబీఐ ఎంటర్ అయింది సిబిఐ ఎంటర్ అయింది మేము ఆల్రెడీ మేము కేసు పెట్టున్నాము మా కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది గతంలో మేము కూడా విచారించాము విచారించిన సందర్భంగా ఆవిడని హైదరాబాద్లో ఆవిడ ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఏ టైం కావాలంటే ఆ టైము మేము విచారించి వచ్చాము అప్పుడు మాకు కోఆపరేట్ చేయలేదు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మాకు కవితని అప్ప చెప్పండి అని చెప్పి కోర్టుకి పిటిషన్ వేశారు కోర్టుకి పిటిషన్ వేస్తే కోర్టు అనుమతించింది కోర్టు అనుమతి మేరకు సిబిఐ వాళ్ళు తిహార్ జైల్లో ఉన్న కవితని విచారించారు విచారించినటువంటి సందర్భంగా వాళ్ళ విచారణ మీద ఈమె పిటిషన్ వేశారు వాళ్ళ విచారణ సవాల్ వాళ్ళ విచారణ సవాలు చేస్తూ ఈమె పిటిషన్ వేశారు ఎందుకు వేశారు ఆల్రెడీ కోర్టు అనుమతి లేకుండా విచారణ చేయకూడదు అనేది ఉంది కాబట్టి వీళ్ళు విచారిస్తున్నారని చెప్పి ఆవిడ ఒక సవాల్ చేస్తూ వాళ్ళ వాళ్ళ విచారణ సవాల్ చేస్తూ ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ వేసిన వెంటనే వీళ్ళు ఏం చేశారు అరెస్ట్ చేశారు సిబిఐ అరెస్ట్ చేసింది తిహార్ జైల్లో ఉన్నట్టు కవితను అరెస్ట్ చేశారు వాస్తవంగా ఈడీ అరెస్ట్ చేసింది ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించింది ఆ తర్వాత కస్టడీ తీసుకుంది కస్టడీ కస్టడీ అయిపోయే లోపల కస్టడీ అయిపోయే రెండు మూడు రోజుల లోపలే మళ్ళీ సిబిఐ వెళ్ళి విచారణకి ఆడ రంగం సిద్ధం చేసి విచారణ చేసింది ఒక రోజు ఒక రోజు చేయగానే ఆ విచారణ సవాల్ చేస్తూ ఆమె ఒక పిటిషన్ వేశారు ఈలోపు ఈడీకి సంబంధించినటువంటి రిమాండ్ అయిపోతున్నటువంటి సమయంలో సీబీఐ అరెస్ట్ చేసింది సిబిఐ అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్కి పంపించింది సిబిఐ అరెస్ట్ చేస్తే అరెస్ట్ చూపిస్తే కోర్టుకు కోర్టు రిమాండ్ వేసింది అంటే మరొక పదిహేను రోజులు పద్నాలుగు రోజులు ఆవిడ ఉంటుంది అయితే ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి కవితని కస్టడీకి ఇవ్వాలని చెప్పి సిబిఐ పిటిషన్ వేసింది కోర్టులో కవిత ఏం చేసింది కవిత ఇంకో పిటిషన్ వేసింది ఏం చేసింది సిబిఐ విచారణని సవాల్ చేస్తూ వేసింది మేము విచారించమని చెప్పేసి అప్పుడు కోర్టులో చెప్పారు కానీ దానికి విరుద్ధంగా విచారిస్తున్నారని చెప్పి ఒక పిటిషన్ వేశారు సవాల్ చేస్తూ సో ఆ పిటిషన్ ఉండగానే సీబీఐ వాళ్ళు ఎంటర్ అయ్యి అరెస్ట్ చేయటం తర్వాత రిమాండ్ పంపేయటం అన్నీ జరిగిపోయింది ఇప్పుడు కస్టడీకి కోరుతున్నారు కస్టడీకి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది కస్టడీకి ఇస్తే కనుక పూర్తి స్థాయిలో సి సిఆర్పిసి ప్రకారం సిఆర్పిసి చట్టం ప్రకారం ఆమెని విచారించేటువంటి అవకాశం ఉంది సో విచారించేటువంటి అవకాశం ఉందంటే దేని బేస్ విచారిస్తున్నారంటే మాజీ ఆడిటర్ ఎవరైతే బుచ్చిబాబు ఉంటారో గోరంట్ల బుచ్చిబాబు ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఆవిడ్ని విచారించేటువంటి అవకాశం ఉంది సో సిబిఐ విచారణలో తేలాల్సింది క్రిమినల్ ఆస్పెక్ట్ ఏ విధంగా ఉంది ఆమె ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకొచ్చింది ఆ డబ్బులు బెదిరించి తీసుకొచ్చారా లేదంటే మామూలుగా తీసుకొచ్చారా ఆవిడ నేర స్వభావానికి పాల్పడ్డారా నేరం చేశారా లేదా అనేది నిర్ధారించేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయింది ఈడీ కూడా ఉంది ఈడీనే అరెస్ట్ చేసి హర్జీల్లో పెట్టింది ఇప్పుడు మళ్ళీ సీబీఐ కూడా ఎంటర్ ఎంటర్ అయింది ఈడీ సిబిఐ రెండు సైమల్టైనియస్గా విచారిస్తున్నాయి కవితని కవిత ఏమో రీజన్ చెప్తున్నారు నాకు మధ్యంతర బెయిల్ కావాలి మధ్యంతర బెయిల్ ఎందుకు కావాలంటే మా పిల్లలకి ఎగ్జామ్ ఉంది తర్వాత మహిళలు సాధారణంగా ఫేస్ చేసేటువంటి కొన్ని రుగ్మతలు ఉన్నాయి కొన్ని వ్యాధులతో బాధపడుతున్నాను ఇలాంటివన్నీ ఆవిడ చెప్తున్నారు కోర్టు ఏమో నో అని చెప్పింది ఎందుకు నో అని చెప్పింది కోర్ట్ అంటే ఈవిడ సాధారణమైన మహిళ కాదు అందరు మహిళలు లాంటి మహిళ కాదు ఈవిడిని కనుక వదిలిపెడితే సాక్షులను ప్రభావితం చేస్తారు సాక్ష్యాలను కూడా మార్చేస్తారు ఈవిడ ఒక మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ప్లస్ ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ప్లస్ వేరే దేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో చదివి వచ్చారు కాబట్టి హై ప్రొఫైల్డ్ ఉమెన్ ఈవిడ ఈ వినగానే వదిలితే మొత్తం సాక్ష్యాలు తారుమారు చేస్తారు కాబట్టి మాకు కస్టడీకి వండి మేము విచారించాలి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరము ఈ కేసులో ఈ కేసు మొత్తం ఢిల్లీ లిక్కర్స్ క్యామ్ సంబంధించి సౌత్ టీమ్ కి కింగ్ పిన్గా గా కవిత ఉన్నారు కాబట్టి కవితని మాకు హ్యాండ్ చేయండి అప్పు చెప్పండి కస్టడీకి వండి మేము విచారించాలి అని చెప్పి సిబిఐ చెప్తుంది ఈడీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది ఆ రిమాండ్ అయిపోయే లోపు సిబిఐ కూడా అరెస్ట్ చేసింది మరి ఈ సిబిఐకి సంబంధించినటువంటి రిమాండ్ కూడా అయిపోయి మళ్ళీ కొత్తగా ఏదన్నా తీసుకొచ్చి మళ్ళీ అరెస్ట్ చేస్తారా లేకపోతే రిమాండ్ అయిపోయింది కదా మరి బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆ లోపు అండి కవిత పరిస్థితి ఎలా ఉండబోతుంది అని థ్యాంక్ యూ సో మచ్ హరిశీఎస్ రావు గారు థ్యాంక్ యూ